జగన్ బెంగళూరు వెళ్ళాడు, ఇక మళ్ళీ రేపు మాపు నాలుగైదు వార్తలు వచ్చే ఇచ్చు, రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియా ద్వారా వదంతులు సృష్టించవచ్చు. ఏంటది మొన్నటి కనుక డీకే శివకుమార్తో భేటీ అయ్యారు, ఇది ఓడిపోయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆయనతో ఎందుకు భేటీ అవుతుంది? ప్రాక్టికల్గా చూస్తే ఏమవసరం? ఇదంతా పక్కన పెడితే వాస్తవంగా ఎందుకు వెళ్ళారు అన్నది కొంచెం తెలుసుకుంటే అర్థమైపోతుంది. పాయింట్ ఏంటంటే తనకి ఆ మధ్యన ఈ సిద్ధం సభల టైంలోనూ ఆ ముందు కాలికి దెబ్బ తగిలింది, కాలు ఓ రకంగా లైట్గా ఇదవుతున్నటువంటి పరిస్థితుంది, షివర్ అవుతున్నటువంటి పరిస్థితుంది. ఆ మడిమి దగ్గర దెబ్బ తగిలింది అనమాట. ఆ మడిమి దగ్గర దెబ్బతోనే తను ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అప్పట్లో ఒకసారి మనం గుర్తించుకుంటే మనం పులివెందులకు వెళ్ళినప్పుడు ఒక సాక్సెస్కి తిరుగుతున్నాడు అంటూ కొంతమంది మీమ్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితుంది. వాస్తవంగా ఒక సాక్స్ కాదు అది, తన కాలుకి తగిలినటువంటి గాయానికి అక్కడ ఇది వేస్తారు కదా మిడిమే సరిగ్గా ఉండటం కోసం అని చెప్పేసి వేసేటువంటి ప్లాస్టర్ లాంటిది అనమాట. అది అతని పరిస్థితి అది. అయితే అదేంటంటే కంటిన్యూగా రెస్ట్ ఉండాలా, కొంత సర్టన్ టైం తీసుకోమంటారు, 2 వారాలు 3 వారాలు అట్లాగే. ఆ మధ్యన 6 రోజులు తీసుకోమన్నా తీసుకున్నారు, అయినా ఇంకా సిట్ రైట్ కాలేదు. అక్కడ బెంగళూరులో తనకి మంచి డాక్టర్ నెట్వర్క్ అదంతా ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, ఆ ట్రీట్మెంట్ కాన్సెప్ట్తోనే వెళ్ళారు అన్నటువంటి తాజాగా వినబడుతున్న లెక్క.